హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బోల్డ్ విశాల్స్ జాత్తో ఈరోజు నేను క్రిస్పీ బేబీ కార్న్ పకోడా చేయబోతున్నాను దానికి ముందుగా బేబీ కార్న్ తీసుకోండి ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి ఈ బేబీ కార్న్ తీసుకొని ముందుగా వాటిని నాలుగు ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి చిన్నవైతే కన్నా నాలుగు ముక్కలుగా మరీ పొడవుగా ఉన్నట్లయితే వాటిని సగానికి కోసి మళ్ళీ వాటిని నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా ఉన్నట్లయితే సరిపోతుంది మర మరీ పొడవుగా ఉన్నట్లయితే అవి మధ్యలో విరిగిపోతాయి కాబట్టి వాటిని సగానికి కోసుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని దానిలో రెండు స్పూన్ల బియ్య పిండి రెండు స్పూన్ల శనగపిండి ఇవి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకొని నెక్స్ట్ వన్ స్పూన్ మైదాపిండి వన్ స్పూన్ కారపొడి కొద్దిగా జీలకర్ర అర స్పూను సాల్ట్ ఇవన్నీ కూడా ముందుగా ఒక గరిట తీసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఏం వాటర్ ఏం యాడ్ చేయడం లేదు ముందుగా డ్రైగానే ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ముందుగానే ఒకేసారి వాటర్ అంతా పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ బాగా ఉండలేం లేకుండా బాగా నీట్గా కలిపేసుకోవాలి మనము ఈ ప్లేస్లోనే కొద్దిగా వామ్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బ్యాటర్ని అంతా కూడా బాగా ఫైన్గా ఉండాలి లేకుండా నీట్గా కలిపేసుకోవాలి మరీ జారుగా లేకుండా ఇలా చూపిస్తున్నట్లుగా కొంచెం థిక్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఈ బేబీ కార్ ముక్కలు కూడా దీంట్లో వేసి బాగా అవన్నీ వాటి కూడా ఈ బ్యాటర్ కలిసేటట్లుగా కలిపేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాణలు ఉంచి దానిలో ఆయిల్ పోసి ఆయిల్ అంతా బాగా మరిగిన తర్వాత సిమ్లో ఉంచేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇవి బేబీ కార్న్ ముక్కల్ని వేసుకోవాలి అన్నీ ఒకేసారి గిరెటితో వేయకుండా ఒక్కొక్కటిగా చేతితో వేసుకున్నట్లయితే అవి విడివిడిగా బాగా అంటుకోకుండా కాలుతాయి అన్నమాట ఇలా అన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ నిదానంగా ఒక నిమిషం తర్వాత ఆగి కలుపుకోవడమే మనము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి మా మరి మంటని హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియంలోనే ఉంచి ఇవన్నీ కూడా బాగా రోస్ట్గా మంచి కలర్ వచ్చేటట్లుగా వేగనివ్వాలి మనం ముందు వేసుకున్నటివి కొద్దిగా ముందుగా వేగిపోతాయి ఇలా చూపిస్తున్నాను కదా ఈ కలర్ వచ్చిందంటే ఇవి పక్కకు తీసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా రోస్ట్గా మనం వేయించుకున్నామంటే మనకు క్రిస్పీ బేబీ కాన్ప కూడా రెడీ అయిపోతుంది వీటిని అన్నిటిని కూడా పక్కకు తీసేసుకొని వీటిని ఎర్రకారంతో కానీ లేదా టమాటో సాస్తో కానీ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో మనకి బేబీ కార్న్ మరి కోటింగ్ ఎక్కువ లేకుండా బేబీ కార్న్ కనిపిస్తూ బయట చేస్తుంటే ఆ టేస్ట్ బాగా తగులుతూ చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దలకి అందరికి కూడా నచ్చుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము